ప్రకారం కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో తాగునీటి సమస్య రోజురోజుకి దారుణంగా మారుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు ఎటూ సరిపోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నెలకు 5 సార్లు మాత్రమే స్నానం చేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. దీంతో ఐటీ కంపెనీలు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోండి, సిటీలో జనాభా ఖాళీ అయితే గాని నీటి సమస్య తీరదని భావిస్తున్నాయి. బెంగళూరులో ప్రభుత్వ ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. వాటర్ ట్యాంకర్ల ధరలను కూడా నియంత్రించింది. నీటి ధరలు అదుపులో ఉన్నప్పటికీ సకాలంలో ట్యాంకర్లు రావడం లేదని, వచ్చినా చాలీ చాలని నీళ్లే ఉంటున్నాయని ప్రజలు తెలిపారు. గత 15 ఏళ్లుగా భవన నిర్మాణాలపై పెట్టిన శ్రద్ధ భూగర్భ జలాలపై పెట్టుంటే నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదని స్థానికులు పేర్కొన్నారు. బెంగళూరులో వచ్చిన పరిస్థితి రాకుండా చూడాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇంకుడు గుంతలు ఆర్డబ్ల్యూఎస్హెచ్ పై సరైన చర్యలు తీసుకోకపోతే బెంగళూరు మాదిరిగా ఇక్కడ కూడా తాగునీటికి సమస్యలు ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుందని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇంకుడు గుంతలు లేవో వాటిని గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కల్పించి నీటి అవసరాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా నీటి కొరత ఉందని, ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్లలో తాగునీటి ఇబ్బంది పడాల్సి వస్తోందని, అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం లేఖ రాయగా దానిని న్యాయస్థానం పిటిషన్గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను పరిశీలించి హైకోర్టుకు అన్ని కూలంకుషంగా సూచనలతో కూడిన నివేదికను సమర్పించింది. న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం దీనిపై మరోసారి విచారణ చేపట్టగా ఈ పిటిషన్ కు కాలం చెల్లిపోయిందని పీపీ సిద్ధివర్ధన్ పేర్కొన్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని, అందుకు పిటిషన్ కాలం చెల్లిందన్న వాదన సరికాదని పేర్కొన్న ధర్మాసనం నీటి కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు.
వాసు చెప్పండి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కోర్టు ఏమని చెప్పింది అసలు, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యామిని, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ వేసవికి సంబంధించి నీటి ఈ కొరత చాలా తీవ్రంగా ఉంది, అటు కర్ణాటక రాష్ట్రంలోని చాలా నగరాలు, అట్లాగే ప్రధానంగా బెంగళూరు నగరంలో ప్రస్తుతం చాలా తీవ్రమైన నీటి కొరత, నీటి సమస్య ఏర్పడింది. అక్కడ దాదాపుగా ఏదైతే తాగునీటి కోసం ప్రజలు బొట్టు బొట్టు పట్టుకొని బంగారం లాగా దాచుకునే పరిస్థితి అక్కడ నెలకొన్నది. అక్కడ ఉన్న నీటి కొరతను ప్రభుత్వం గమనించి చాలా మంది స్థానికేతరులు కానీ స్థానికులు కానీ బెంగళూరులో ఉండే అవకాశం లేకపోతే స్వస్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పి ప్రభుత్వమే చెప్తున్నట్లుగా సమాచారం వస్తుంది. అంటే అక్కడ జనాభా తగ్గితే బెంగళూరులో నీటి అవసరాలకు సంబంధించి, నీటికి సంబంధించి వాడకం తక్కువ అవుతుంది. ఈ నీటి కష్టాలకు కొద్దిగైనా ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అనేది ప్రభుత్వ సంబంధించి అధికారులు చెప్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే మెయిన్ గా బెంగళూరు నగరంలో ఏదైతే నీటి కొరత ఏర్పడిందో అక్కడ గత సంవత్సరంన్నర కాలం నుంచి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లాగే మెయిన్ గా బెంగళూరుకు సంబంధించిన తాగునీటి అవసరాలకు కావేరు నది మీద ఆధారపడి ఉండే పరిస్థితి ఉంది. అయితే కావేరు నది గత వర్షాకాలంలో సరైన వర్షాలు కురకపోవడం వల్ల, అట్లాగే అక్కడ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు రాకపోవడం వల్ల కావేరికి నీటి ప్రవాహం తగ్గింది. అట్లాగే జలాశయాలన్నీ కూడా దాదాపుగా ఎండిపోయాయి, కావేరు నది కూడా దాదాపుగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఈ రకంగా బెంగళూరు నగరానికి ఏదైతే ఆ కావేరు ద్వారా వచ్చే డ్రింకింగ్ వాటర్ ఉందో ఆ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ రావడంతో మెయిన్ గా బెంగళూరు మీద ఎఫెక్ట్ పడ్డది. బెంగళూరులో ఇప్పుడు వాటర్ అంటే దాదాపు ఇంతకుముందు 500 ఉన్న వాటర్ ట్యాంక్ ఇప్పుడు 2000-2500 పెట్టినా కూడా దొరకని పరిస్థితి ఉంది. అట్లా ఆ రకంగా నీటి కొరత ఏర్పడింది. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్ లోని మన హైకోర్టులో గతంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సంబంధించి ఈ సమస్యను ప్రభుత్వం ఏ రకంగా తీరుస్తుంది, ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తుందని చెప్పి గతంలో ఒక పిటిషన్ హైకోర్టులో వచ్చి ఉంది. దాని సుమోటోగా తీసుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అట్లాగే దాని మీద వ్యాఖ్యానం చేస్తూ హైదరాబాద్ లో కూడా బెంగళూరు లాంటి పరిస్థితి వస్తే ఏ రకంగా ఎదుర్కొంటారు, ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందా, ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వేసవి కాలం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, మార్చి అనేది స్టార్టింగ్ స్టేజ్, రేపు ఏప్రిల్ కానీ మే కానీ జూన్ వరకు కూడా ఈ ఎండాకాలం అనేది ఉంటుంది. అట్లాగే వర్షాలు పూర్తి స్థాయిలో రావాలంటే జూన్ నుంచి జూలై మాసం వరకు వస్తుంది. అప్పటిదాకా ఈ నీటి ఎద్దడికి సంబంధించి, నీటి కష్టాలకు సంబంధించి ప్రజలకు ప్రధానమైన అవసరం నీరు కాబట్టి దానికి ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, ఇంకుడు గుంతలు ఎన్ని ఇంకుడు గుంతలు ఇప్పుడు నీళ్లతో నిండి ఉన్నాయి, ఎన్ని ఇంకుడు గుంతలు ప్రభుత్వం ప్లాన్ చేస్తే ఎన్ని ప్రస్తుతం అవి ఆపరేట్ అవుతున్నాయి, అట్లాగే నిజంగానే బెంగళూరు తరహాలో నీటి సమస్య వస్తే దాన్ని ఏ రకంగా ఇక్కడ ఉన్న అధికారులు తీరుస్తారు అనేది ప్రధానమైన ప్రశ్న హైకోర్టు నుంచి వచ్చింది. దానికి అధికారులు ఈ నీటి సమస్యకి సంబంధించి ఇప్పటికీ బెంగళూరు లాగా ఇక్కడ హైదరాబాద్ లో అట్లాంటి సమస్య లేదు, ఒకవేళ బెంగళూరు లాగా సమస్య వస్తే ఖచ్చితంగా తాము ముందస్తు ఏర్పాటు చేసి ఉన్నాము, దానికి సంబంధించి చుట్టుపక్కల హైదరాబాద్కి ఏదైతే ఇప్పుడు కృష్ణా వాటర్ నుంచి వస్తున్న వాటర్ కానీ అట్లాగే గోదావరి నుంచి వస్తున్న వాటర్ కానీ అంతకుముందు ఈ రెండు నదుల నుంచి కాకుండా ఫస్ట్ హైదరాబాద్కి మంజీర నది నుంచి వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఇప్పుడు ఓల్డ్ పైపుల ద్వారా మంజీర నది నుంచి వాటర్ వచ్చేది ఆ సింగూరు డ్యామ్ నుంచి, అట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. తాజాగా మిషన్ భగీరథ ద్వారా కూడా గోదావరి నుంచి అంటే ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు సరఫరా తీసుకుంటున్నాము. ఈ వేసవికి సరిపడా ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి, అది కూడా ఇంకేదైనా ప్రాబ్లం వస్తే పొరుగు రాష్ట్రం నుంచి కూడా తాము తీసుకునేందుకు వెనుకాడము అని చెప్పి అధికారులు హైకోర్టుకి చెప్పారు. హైకోర్టు కూడా దాని మీద అంటే నిజంగానే తాగునీటి కష్టాలు ఏర్పడితే ప్రజలకి నీటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఏ రకంగా వ్యవహరిస్తారనే ప్రశ్న ద్వారా హైకోర్టు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ప్రభుత్వం కూడా ఆ రకంగా సమాధానం చెప్పింది. ఇప్పుడు బెంగళూరు తరహాలో పరిస్థితి వస్తే హైదరాబాద్ లో నిజంగానే ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసిందా, ప్రజలు ఏ రకంగా మానసికంగా అంటే నీటి కొరతకు సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ లో మాదాపూర్ కానీ గచ్చిబౌలి కానీ ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీ వాటర్ క్రైసిస్ వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వారం 10 రోజుల నుంచే అక్కడ ట్యాంకర్ల ద్వారా వాటర్ తెప్పించుకుంటున్నట్టుగా అక్కడ స్థానికంగా ఉన్న వార్తలు కానీ అట్లాగే స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే ఎల్లంపల్లి నుంచి ఇటీవల దీని మీద ప్రభుత్వం కూడా రివ్యూ నిర్వహించింది, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా ఈ హైదరాబాద్ వాటర్ వర్క్స్ అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులతోని దీని మీద అంటే మెయిన్ గా ఈ వాటర్ క్రైసిస్ మీదనే ఆయన సమీక్ష నిర్వహించారు. రానున్న అంటే ప్రస్తుతం ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తూ ఉంది, దీనికి కూడా
ఆ నీటి అవసరాలు తగ్గట్టుగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా నీళ్ల వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాలి. అట్లాగే ఎలక్ట్రిసిటీ కంప్లీట్ గా డిస్కనెక్ట్ కాకుండా నిరంతరంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. అట్లాగే ఎల్లంపల్లి నుంచి మెయిన్ గా ఎల్లంపల్లి నుంచి ఏదైతే గోదావరి వాటర్ హైదరాబాద్ కి మిషన్ భగీరథ ద్వారా తీసుకొస్తున్నామో ఆ దానికి సంబంధించి 6 టీఎంసీల నీటిని ఇప్పటికీ ఎల్లంపల్లిలో 10 టీఎంసీల నీళ్లు రిజర్వ్ గా ఉన్నాయి. అవి కొరత లేకుండా ఉంది. ఎల్లంపల్లి ద్వారా 6 టీఎంసీల నీరు ఈ వేసవికి హైదరాబాద్ కు సంబంధించి ఆ వేసవికి కరెక్ట్ గా సరిపోతాయని చెప్పి ఆయన అంచనా వేయడం జరిగింది. అధికారులను కూడా ఆ విధంగా అలర్ట్ చేశారు. మెయిన్ గా బెంగళూరుకు సంబంధించిన సమస్యనే ఇవాళ ఏదైతే హైకోర్టులో వచ్చిందో అది హైదరాబాద్ కు వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రధానంగా హైకోర్టు నుంచి వచ్చిన ప్రశ్న. యామని అంటే వాసు ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఏదైతే గోదావరి నీరు హైదరాబాద్ నీటి అవసరాలకు సరిపోతుందని చెప్తున్నారు ఈ 6 టీఎంసీలు. ఇది ఓకే, మరి ఫ్యూచర్ లో కావచ్చు వర్షాకాలంలో ఏవైతే ఏర్పాట్లు చేసుకుంటారో ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి పిట్స్, ఇలాంటి వాటిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవుతుంది కదా, మరి అలాంటి పిట్స్ ఏమన్నా మనకి హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నాయా? ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో కావచ్చు, వివిధ నివాసాల్లో కావచ్చు, వీటిని కంపల్సరీ చేసింది కదా గవర్నమెంట్, అలాంటివి ఖచ్చితంగా పాటిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఏదైతే నిర్మాణాలు చేపట్టాలనో అపార్ట్మెంట్స్ కానీ హౌస్ కానీ లేకపోతే ఇతరత్ర నివాసంగా ఉండే ఏ నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి ఇంకుడు గుంతలకు సంబంధించిన ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ దానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో అయినా చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో అయినా కూడా ఆ హార్వెస్టింగ్ పిట్స్ ఏదైతే ఉన్నాయో నీటి ఇంకుడు గుంతలకు సంబంధించి అది ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. ఆ రకంగా ఉండేది ఆ పర్మిషన్ కూడా తీసుకొనే కన్స్ట్రక్షన్ చేస్తారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తే హైదరాబాద్ కి ప్రధానంగా ఈ వాటర్ సమస్య అనేది రాలేదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో వర్షం అనేది సమృద్ధిగా పడ్డది. అట్లాగే దంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అక్కడి నుంచి మెయిన్ గా డ్రింకింగ్ వాటర్ వస్తుంది. దీంతో పాటు కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 దీని ద్వారా కూడా వాటర్ సప్లై జరుగుతూ ఉంది. లేటెస్ట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ప్రాజెక్టు నుంచి నీళ్లు హైదరాబాద్ కి తరలించేందుకు మిషన్ భగీరథ ద్వారా ఆ వాటర్ సప్లై అనేది చేస్తా ఉన్నారు. దానికి మెయిన్ గా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఆ వాటర్ తీసుకుంటున్నారు. అది కూడా ఈ గత ఈ వేసవికాలం అంటే ఇప్పుడు వేసవికాలం మినహాయిస్తే గత ఆ వేసవికాలం సమ్మర్ సీజన్ లో ఎప్పుడు కూడా వాటర్ క్రైసిస్ అనేది రాలేదు. అది ప్రభుత్వం ఇంకుడు గుంతులకు సంబంధించి అది స్పష్టంగా ఉన్నా కూడా పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేయాలని ఉన్నా కూడా అది వాటర్ క్రైసిస్ రాలేదు కాబట్టి అది పెద్దగా దాని మీద ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ వాటర్ క్రైసిస్ రావటము, అట్లాగే కృష్ణా బేసిన్ లో గత ఎప్పుడు లేనంత విధంగా వర్షాభావ పరిస్థితులు రావటము, కృష్ణా నది పుట్టిన దగ్గర నుంచి అంటే మహారాష్ట్ర నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కృష్ణా నది ప్రవహించే అన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. కృష్ణా నది మీద డిపెండ్ అయిన అన్ని నగరాలకు కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ చాలా తీవ్రమైన ప్రాబ్లం వచ్చింది. కృష్ణా నదికి గర్భంలో ఎన్నో లేని విధంగా ఇప్పుడు సాగర్ లో కానీ శ్రీశైలంలో కానీ మన రాష్ట్రంలో పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాలు ఈ రెండు బ్యారేజీల్లో కూడా అడిగట్టుపోయింది. జలాశయాలన్నీ కూడా మినిమం డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. అంటే గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు మార్చి నెలలోనే మనం ఉన్నాం, మార్చి నెల కూడా ఇంకా సగం నెల కూడా కాలేదు, ఇంకా మార్చి అయిపోయి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా దాదాపుగా 3 నెలల వరకు కూడా ఈ సమ్మర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే ప్రభుత్వం అంటే అధికారులు ఈ తాగునీటికి సంబంధించి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బెంగళూరులో ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి హైదరాబాద్ కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణా నది ద్వారా దాదాపుగా అక్కడి నుంచి వాటర్ అనేది దాదాపుగా అక్కడ డెడ్ స్టోరేజ్ అయిపోయింది. ఈ ఇప్పుడు తాగునీటి అవసరాలకు సంబంధించి ఏ మేరకు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. మెయిన్ గా గోదావరి వాటర్ నుంచి అంటే ఈ మిషన్ బగీర ద్వారా ఎక్కడైతే పైప్ లైన్ వేశారో అక్కడ వరకు వాటర్ అనేది సమస్య లేకుండా ఉంది. ఎందుకంటే మిషన్ బగీర ద్వారా ఇటీవలనే ప్రభుత్వం కొత్తగా ఈ వాటర్ స్టోరేజ్లు కానీ అట్లాగే రిజర్వాయర్స్ కానీ ఈ పైప్ లైన్స్ అయిన కానీ ఇటీవల నిర్మించింది కాబట్టి ఇప్పుడున్న జనాభాకు అనుసరంగా 10 లక్షల జనాభా హైదరాబాద్ లో ఉంది. ఈ 10 లక్షల జనాభాకు సరిపడే విధంగా వాటర్ అనేది ఆల్రెడీ ఎల్లంపల్లి నుంచి తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. అది గోదావరి వాటర్ పైప్ లైన్ ఏరియాలో ఉన్నంత ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. మెయిన్ గా ఈ మంజిరా దగ్గర ఏదైతే ఓల్డ్ పైప్ లైన్ ఉందో మంజిరా కానీ అట్లాగే కృష్ణా
ఫేజ్ వన్ లో వేసిన ఏ ప్రాంతాల్లో అయితే ఫేజ్ వన్ వాటర్ వస్తుందో, ఏ ప్రాంతాల్లో అయితే ఫేజ్ టూ వాటర్ వస్తుందో అక్కడ నీటి సమస్య వచ్చే అవకాశం ఉంది. దానికి మరి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, హైకోర్టు చెప్పినట్టుగా ఇంకుడి గుంతల ద్వారా ఇప్పటికిప్పుడు చేయాలంటే అది అసాధ్యమైన పని. ఎందుకంటే వర్షం వస్తేనే ఇంకుడి గుంతల్లో వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది, వర్షం లేనప్పుడు ఇంకుడి గుంతలు ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. దానికి ఇంతకు ముందు ఏదైతే రిజర్వాయర్ లో వర్షం వచ్చినప్పుడు ఏదైతే వాటర్ స్టోరేజ్ చేసుకున్నామో ఆ స్టోరేజ్ ని సప్లై చేసుకుంటేందుకు ఇప్పుడు అది అనుకూలంగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకుడి గుంతల మీద కానీ ఇంకా వేరే రకమైన సోర్సెస్ మీద డిపెండ్ అయితే మాత్రం అది తాగునీటి కష్టాలకు అది అది పనికి వచ్చే ప్రాసెస్ కాదు. అది ఖచ్చితంగా అది మెయిన్ గా ఇప్పుడు ఏదైతే కృష్ణా గోదావరి మంజీరా పైప్ లైన్లు అట్లాగే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇవి మెయిన్ గా హైదరాబాద్ చుట్టూ ఈ 10 లక్షల జనాభాకు సరఫరా వాటర్ సరఫరా చేసే ప్రాంతాలు అవన్నీ కూడా ఇప్పుడు కృష్ణా నుంచి మనకి దాదాపుగా నీళ్లు అనేది ఇబ్బందిగా మారింది కాబట్టి గోదావరి నుంచి ఎల్లంపల్లి నుంచి మెయిన్ గా ఉన్నటువంటి ఒక ఆధారం ఆ ఎల్లంపల్లి ఇప్పుడు ఉన్న 10 టీఎంసీలో 6 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ లో ఉన్న డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా సప్లై చేసేందుకే దాన్ని ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. మరి కర్ణాటక నుంచి కూడా వాటర్ తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఆ రకంగా ప్రయత్నాలు ఏం చేయట్లేదు. ప్రస్తుతానికి మెయిన్ గా అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదనే అక్కడ ఉన్న రిజర్వాయర్ ఉన్న వాటర్ మీదనే ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది. అక్కడి నుంచి నీళ్లు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, మనం చూసాం గార్డెన్ సిటీ అయినటువంటి బెంగళూరు అనే పరిస్థితి ఏ విధంగా ఉందో. ఐటీ కంపెనీస్ ఇంటికి వెళ్ళిపోండి, నీటి ఎద్దడి తగ్గిన తర్వాతే మళ్ళీ వద్దు రావచ్చు అని చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు హైదరాబాద్ కి కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఇంతకు ముందు మనం చూసాం స్వయాన మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి నీటి సమస్యలు వాటర్ ట్యాంకర్ తో తెప్పించుకుంటున్నారు వాటర్. మరి ఇలాంటి పరిస్థితులు మున్ముందు ఎలాంటి స్థితికి దారితీసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది కేవలం మార్చి మాత్రమే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దాదాపుగా మార్చి నెలలో వచ్చే ఎండలు ఈ సంవత్సరం చాలా ముందుగానే రావడంతో దాదాపు 35 డిగ్రీల సెల్సియస్ ఎండ అయితే మనకు రోజు కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా భూగర్భ జలాలకు సంబంధించి ఇప్పటికే నీటి సంబంధించి చాలా వరకు తగ్గిపోవడం అయితే జరిగింది. ప్రతిసారి కూడా నెలకు దాదాపు 70 లక్షల లీటర్ల వాటర్ను అయితే ఇక్కడ ఏవైతే హైదరాబాద్ వాసులు ఉంటారో వారికి సప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 70 ప్లాంట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ సప్లైకి సంబంధించి. దాదాపు 650 ట్యాంకర్స్ అయితే ఇక్కడ సిటీలో అవైలబుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే అధికారులు మేము అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పినప్పటికీ కూడా కొంతవరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు కంపెనీస్ ఐటీ కంపెనీస్ కావచ్చు అలాగే కొన్ని ఫార్మసీ కంపెనీస్ కావచ్చు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బిస్కెట్ చాక్లెట్ ఇట్లాంటివి కూడా చాలా వరకు ఉంటూ ఉంటాయి. అండ్ అపార్ట్మెంట్ సెక్షన్ అనేది హైదరాబాద్లో చాలా వరకు ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కూడా వాటర్ ఫిల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఈ వాటర్ ఫిల్లింగ్కి వచ్చేసరికి చాలా వరకు ఈ ట్యాంకర్స్ అన్నీ కూడా ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటికి వెళ్ళిపోవడంతో సాధారణ జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పటికి కూడా ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారైతే మేమైతే సామాన్య జనానికి అందే విధంగానైతే పంపిస్తున్నాము అనేది ఇక్కడ చెప్పినప్పటికి కూడా చాలా వరకు మున్సిపాలిటీలో ఈ ఏవైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయని అయితే వార్తలు అయితే చాలా వరకు వినిపిస్తున్న పరిస్థితి. ఒక్కొక్క ట్యాంకికి దాదాపు 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రీసెంట్గా మనం చూసుకున్నాము ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో ఆయన ఇంటికి కూడా నీటి కొరత ఏర్పడింది. ఇన్ని రోజులు అధికారంలో ఉన్న పార్టీ అయి ఉండి ఈ ఇన్ని సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలుగా వారు అయితే అధికారంలో ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్లోని నీటి కొరతనైతే ఏమాత్రం పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఖర్చే వర్షాల కంటే ఈ సంవత్సరం కొంత వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పటికీ కూడా స్టోర్ చేసే పరిస్థితి అయితే అక్కడ లేకుండా పోయిందని అయితే చాలామంది వాపోతున్నారు. ప్రతిసారి కూడా ఈ వరద నీరు అనేది చాలా వరకు వృధాగా పోతుంది. ఆ నీటిని కనుక మనం సేవ్ చేసుకుంటే
తప్పకుండా హైదరాబాద్ నగరం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోకి కూడా ఈ వాటర్ సప్లై అనేది మనం చేయగలుగుతామని కొంతమంది నిపుణులు చెప్తున్నమాట. అయితే ఇక్కడ నగర వాసులు ఏమంటున్నారంటే, హైదరాబాద్ నగరంలో ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఎండాకాలం వచ్చినా రాకున్నా, కానీ ఎండాకాలం సమయంలో మరింత ఎక్కువగా ఉంటుంది వాటర్ ప్రాబ్లం అనేది. ఎన్నిసార్లు మున్సిపల్ వాళ్లకు అర్జీ పెట్టుకున్నా కానీ ట్యాంకర్స్ పంపించరు, మమ్మల్ని అసలు పట్టించుకోరు అంటూ కొంతమంది స్థానికులు కూడా వారి ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే వాటర్ సప్లై అధికారులను అడుగుతున్నామంటే, వాళ్ళు మాత్రం తమ దగ్గర పుష్కలంగా నీరుంది, ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ప్రజలకు సామాన్య స్థానికానికి కూడా మేము ఎప్పటికప్పుడు కూడా ఈ వాటర్ సప్లై అనేది చేస్తున్నామనేది చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లంపల్లి రిజర్వాయర్లో 6 టీఎంసీల వాటర్ ఉంది, ఇది హైదరాబాద్ నీటి అవసరాలకి సరిపోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తే ట్యాంకర్స్ అప్పుడే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా ఈ ట్యాంకర్స్ అవైలబుల్లో వాటర్ లేదనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఏదైనా కానీ వాటర్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇవి దారి మళ్ళుతున్నాయి అని అయితే ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఏమైనా వాళ్ళకు నార్మల్గా లేదా ఒకటి లేదా రెండు ట్యాంకర్స్ని పంపించాల్సిన కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందుగానే సీజ్ చేసి ఉంచుకోవడం, ఆ యొక్క బుకింగ్ అనేది ముందుగా చేసుకొని ఉంచుకోవడం, దాదాపు ఒక రెండు ట్యాంకర్స్ పంపించాల్సిన ప్లేస్లోకి దాదాపు 20-30 ట్యాంకర్స్ని పంపించడం, ముందుగానే అక్కడ స్టోరేజ్ అనేది ఉండడము, ఇక్కడ వాటర్ లేకుండా అంటే సమయానికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లకు ట్యాంకర్స్ పంపించే పరిస్థితి లేకపోవడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఏరియాస్లో మనం ఎక్కడ చూసుకున్నా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో గచ్చిబౌలి చూసుకున్నా కావచ్చు, సనత్ నగర్లో చూసుకున్నా, అమీర్పేటలో చూసుకున్నా, అలాగే పంజాగుట్ట, ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే ఏదైతే అండర్గ్రౌండ్ వాటర్ సేఫ్టీ ఉంటుందో దానికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ వాటర్ సరిగ్గా నిల్వ ఉంచుతున్నారా లేదా, ఆ యొక్క ట్యాంకర్లను నీట్గా ఉంచుతున్నారా లేదా ఎవరైనా బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా తప్పకుండా కింద సంప్లో వాటర్ నిల్వ ఉండే విధంగానైతే ఉంచుకోవాలి అని చాలా వరకు ఈ సూచనలు అయితే జారీ చేయడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఈ యొక్క సూచనల్ని పాటించకపోవడం కూడా చాలా వరకు ఈ ప్రాబ్లంకి కారణం. అండ్ అంతేకాకుండా పార్టీస్కి పబ్స్కి కూడా కొంతవరకు ఈ వాటర్ ట్యాంక్స్కి వెళ్తున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏవైతే రెస్టారెంట్లు ఉంటాయో రెస్టారెంట్స్, అలాగే హోటల్స్, ఇంకా ఇండస్ట్రియల్ కంపెనీస్, అంతేకాకుండా కొన్ని చాక్లెట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, మిగతా ఫ్యాక్టరీస్ కావచ్చు, అలాగే ఫార్మసీటీ కంపెనీస్కి కావచ్చు, ఫార్మసీలకు కావచ్చు, చాలా వరకు ఈ వాటర్స్ వెళ్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏవైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఇన్ని వాటర్ ట్యాంక్స్ అని నార్మల్గానైతే వాళ్ళు రాసి ఉంటుంది. అంటే ఇన్ని వాటర్ ట్యాంకర్ని పంపించాలి అనే రూల్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే వాటర్ ట్యాంక్ ఒక 4 వాటర్ ట్యాంక్స్ ఆ యొక్క అపార్ట్మెంట్కి పంపించాలి అనంటే 20 వాటర్ ట్యాంక్స్ని వారికి పంపించి మిగతా ప్రజలకు ఎవరైతే సామాన్య జనం ఉంటారో వారికి అందనివ్వకుండా చేయడము ఇది ఒక కారణం. అయితే చాలా వరకు ఇక్కడ నీటి నిల్వలు అనేటివి తగ్గిపోవడం, ఎండ ఉష్ణోగ్రత పెరిగిపోవడం ఒకవైపు, అయితే నీటిని సరిగ్గా నిల్వ చేయకపోవడం కూడా దీనికి ఒక కారణం అని అయితే తెలుస్తుంది. దీనివలన ఇంకా ముందు అంటే మే నెలలో ఇంకా ఎక్కువగా ఈ హైదరాబాద్ ప్రజలు చాలా వరకు ఈ వాటర్ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే చెప్తున్నారు, నీటిని వృధా చేయొద్దు, ఎప్పటికప్పుడు కాపాడుకోండి, చాలా జాగ్రత్తగా నీటిని వాడుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే లిఖిత నీరుంది, వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై అవుతోంది, కాకపోతే దారి మళ్ళుతోంది అంటున్నారు. మరి దీన్ని ఎవరికి ఎక్కువ అవసరమో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడానికి ఎవరు ఈ బాధ్యత సరిగ్గా తీసుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ సప్లై అధికారులు ఎవరైతే ఉంటారో, ఈ వాటర్ ట్యాంక్ ఎవరైతే లోపల వాటర్ ఇస్తూ ఉంటారో వారికి సంబంధించి ఎవరికి వాటర్ ఇవ్వాలి అనే లిస్టు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా అంటే ఆ ప్రాంతంలో ఉండే లీడర్స్ కావచ్చు, వాళ్లకు ముందుగా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వారు నార్మల్గా మున్సిపల్ వాటర్ కొంతమంది పేద ప్రజలకు ఇన్ని వాటర్ ట్యాంకులు అనేటివి సప్లై చేయాలి అనే లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ
ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే కొంతవరకు ఒక ఏరియాకి 4 ట్యాంకర్ రావాల్సి ఉంటే, అంటే ఏదైతే వారం రోజులకు ఒక ట్యాంకర్ కావచ్చు లేదా 2 రోజులకు ఒక ట్యాంకర్ కావచ్చు, నార్మల్ నీటి అవసరాన్ని బట్టి ఇలా వస్తూ ఉంటాయి. సో కానీ ఆ ట్యాంకర్స్ని పంపించే విధానం ఏదైతే ఉందో, ఒకరోజు 2 ట్యాంకర్లు రావడమా లేదా ఒకరోజు ఒక ట్యాంకర్ రావడమా అనేది ఉంటుంది. ఆ విధానాన్ని కొంతవరకు దారి మళ్లిస్తున్నారు. అంటే వాటర్ ఏవైతే కావాలి అని సామాన్య ప్రజలు వెళ్ళి అడిగినప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంకర్ లేవు, నీటి సంపులో వాటర్ లేవు అని కూడా చాలా వరకు చెప్తున్న పరిస్థితి. అండ్ అంతేకాకుండా మిగతా ట్యాంకర్లన్నిటికీ కూడా బయట వారికి డబ్బులకు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో, మంజీరా వాటర్, దీన్ని నార్మల్గా పేద ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి నెల కావచ్చు, ప్రతి వారం కావచ్చు, ప్రతి 2 రోజులకు కావచ్చు. అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వీటి యొక్క సప్లై అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ చాలా వరకు ఇక్కడ అధికారులు చూసుకున్నట్లయితే వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి పంపించడంతో ఈ యొక్క పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఫిలిం నగర్ ఏరియాల్లోనైతే ఈ ప్రాబ్లం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బొరబండలో, ఇక రెహమత్ నగర్, మిగతా ఏరియాస్లో, అంటే చుట్టుపక్కల సిటీ మెయిన్ సెంటర్లో ఉండే చుట్టుపక్కల చిన్న చిన్న గల్లీస్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా వరకు ఈ నీటి ప్రాబ్లం ఉన్నట్లుగా ప్రతిసారి ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రతిసారి తమ ప్రాంత ఎమ్మెల్యేకి అలాగే కార్పొరేటర్కి చెప్పినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడము, నీరు లేనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు అని నిర్లక్ష్య సమాధానాలు కూడా చాలా వరకు ప్రజలు ఎదుర్కోవడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నీటిని నిలువ ఉంచుకుంటేనే తర్వాత తరాలకు తర్వాత సిచ్యువేషన్స్కి మనం వాడుకోవాల్సి వస్తుందంటూ కొన్ని హితబోధలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది హైదరాబాద్లో. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్లో నీతి కష్టాలపై స్పెషల్ డ్రైవ్. స్టేట్ యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.